ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతేవాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ధనయోగము. 12 లగ్నాల్లో జన్మించినటువంటి వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి అసలు ధనయోగం ఎలా ఏర్పడుతుంది, ధనయోగాన్ని ఎలా గుర్తించాలి, ఈ మార్గంలో మనకు ధనయోగం ఉందనేటువంటి గుర్తించడం ఎలాగా, ఎలా ఏర్పడుతుంది, ఒకవేళ ధనయోగం లేక ధనం కోసం ఇబ్బంది పడుతూ అప్పులు పాలైనట్లయితే ఆ అప్పుల నుంచి బయటకు ఎలా పడాలి, ధనయోగాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది ఇప్పుడు కూడా. ఎలా అంటే, ఒకటి ధనయోగం, నార్మల్ ధనయోగం అంటే ఒక జాబ్ చేస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే ఒక మంచి స్టేజ్లోకి ఉన్నటువంటిది. మూడోది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం. ఇంకా నాలుగోది ఏంటంటే విపరీత రాజయోగాలు, నీచమంగ రాజయోగాలు అంటారు. కొన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదిస్తుంటారు. అదేమిటి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే వీడియో ఆఖరి వరకు చూడండి. ఆఖరి వరకు చూస్తే ఇందులో అనేకమైన ఎగ్జంప్షన్స్ ఏమిటి, మీకు వచ్చే పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభ లగ్నం వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎప్పుడైనా ధనయోగం కానీ ఎనీ యోగం, ఫస్ట్ వాళ్ళ స్ట్రెంగ్త్ తెలుసుకోవాలి. ఓపికే మీ స్ట్రెంగ్త్ గుర్తుపెట్టుకోండి. మరి ధనయోగాన్ని ఇచ్చేటువంటి రెండవ అధిపతి, ఐదవ అధిపతి మరియు భాగ్యాధిపతి, లాభాధిపతి ఎవరవుతారు? ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క అధిపతి ద్వారా వస్తూ ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. థర్డ్ లార్డ్ ద్వారా వస్తేనేమో కమ్యూనికేషన్స్ అని రకరకాలు ఉంటాయి. అయితే ఇక్కడ మీకు ఓపిక ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క ఆలోచన మీ ధనం, ఎందుకంటే 5 అండ్ 2nd లార్డ్ బుధుడవుతాడు. సర్వసాధారణంగా వృషభ లగ్నం వారికి కనుక బుధుడు బాగున్నాడా, వాళ్ళు ఉద్యోగం చేయడం కంటే వ్యాపారం చేయడం చాలా గొప్పది, బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే బుధుడు బాగున్నాడు, బుధుడు వ్యాపారాలకు కారకుడు. వీళ్ళు ఏం చేస్తారు తెలియక సరే ఏదో ఉద్యోగంలో జాయిన్ అవుదాం, జాయిన్ అయ్యి అక్కడ చెయ్యలేక మళ్ళీ బయటకు వచ్చి రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి వృషభ లగ్నం వారు బుధుడు బాగున్నాడో ఏమి ఆలోచించకుండా చక్కగా వ్యాపారానికి వెళ్ళండి. కాకపోతే నేను చెప్పేది ఒకటే, వ్యాపారం గురించి తెలుసుకొని వెళ్ళండి, గుడ్డిగా వెళ్ళకండి, ఎవరైనా సరే ఏ లగ్నం వారికైనా సరే. సో మెర్క్యూరీ బాగోలేడు, అప్పుడేమవుతుంది, వ్యాపారం మూలంగానే గొడవలు, కుటుంబ సభ్యులతో ఇబ్బందులు, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బుధవారాలు మీకు బాగా కలిసి వస్తున్నాయంటే బుధుడు మీకు కలిసి వస్తాడని అర్థం చేసుకోండి. బుధ నక్షత్రాలు, బుధవారాలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు బుధుడు బాగున్నాడు లేడో, నాకు ఆ లగ్నమో కాదు అని తెలియదండి అంటూ ఉంటారు. అయితే ఈ యొక్క బుధవారాలు, బుధుడు యొక్క నక్షత్రాలు వచ్చాయంటే మీకు ఖచ్చితంగా ఆ రోజులు బాగున్నాయంటే మీరు వ్యాపారానికి పనికొస్తారనేటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ధనయోగం ఇచ్చేటువంటి వాటిల్లో ప్రధానంగా 6th లార్డ్ కూడా పోషిస్తాడు పాత్ర. అయితే ఈ 6th లార్డ్ బాగుంటేనేమో మీ డైలీ లైఫ్ బాగుంటుంది. ఇక్కడ వృషభ లగ్నానికి లగ్నాధిపతి, సష్టమాధిపతి ఒక్కడే శుక్రుడే అవుతాడు. కాబట్టి మీ నిత్య జీవితం ఎట్లా ఉంటుందని చెప్పి డిసైడ్ చేసేటువంటి గ్రహం శుక్రుడు అవుతాడు. అలాగే మరికొంతమందికి ఒక చిన్న డౌట్ వస్తుంది వృషభ లగ్నం విషయంలో, ఏమంటే అష్టమ లాభాధిపతి కదండి, ఇక్కడ లాభం తీసుకోవాలా అష్టమం తీసుకోవాలా అని. ఈ గురువు ఉండేటువంటి సిచ్యువేషన్ బట్టి, కండిషన్ బట్టి ఉంటుందండి అది, ఆకస్మిక లాభాలు వస్తాయా రావా అని. ముఖ్యంగా వృషభ లగ్నం వారికి షేర్ మార్కెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. క్రిప్టో కరెన్సీ అని, షేర్ మార్కెట్ అని, లేకపోతే రకరకాల వీటిలో పొరపాటుని మీకు గనక గురువు బాగున్నాడా అద్భుతంగా రాణిస్తారు. దాంతోపాటు ఒక విపరీత రాజయోగం, విపరీత నీచభంగ రాజయోగం ఉండాలి. అప్పుడే మీరు ఏ క్రిప్టో కానీ వాటిలోకి వెళ్ళండి, లేనట్లయితే అనవసరంగా ఇబ్బంది పడతారు, అది చూసుకోకుండా వెళ్ళకండి దయచేసి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ భాగ్యాధిపతి శని భగవానుడు అవ్వడము మరియు లాభాధిపతి గురువు అవుతాడని ఇందాక మనం చెప్పుకున్నాము. అయితే ఈ భాగ్యాధిపతి ఎప్పుడైతే శని భగవానుడు అవుతాడో, మీకు ధనయోగం అనేటువంటిది ఒక్క ప్రదేశంలో కాకుండా రకరకాల ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా, ఇంకో ప్రదేశానికి వెళ్ళి మారడం ద్వారా మీకు ధనయోగం అనేటువంటిది కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఒకవేళ ఉదాహరణకి మీకు శని భగవానుడు కనుక బాగున్నాడు అనుకోండి మీ జన్మజాతకంలో, స్కూల్స్, కాలేజ్, శని గురువులు ఇద్దరూ బాగున్నట్లయితే స్కూల్స్, కాలేజ్ లాంటివి పెట్టడం ద్వారా బాగా కలిసి వస్తుంది. కన్సల్టెన్సీ సెంటర్స్ ద్వారా బాగా కలిసి వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా బుధుడు బాగుంటే ఎలా అయితే వ్యాపారాల్లో కలిసి వస్తుందని,
చెప్పాను బ్యూటీ రిలేటెడ్. ఒకవేళ అదే బుధుడు కానీ శుక్రుడితో కలిసి ఉన్నాడు అనుకోండి, బ్యూటీ రిలేటెడ్ ద్వారా కలిసి రావడం జరుగుతుంది. అలా ఒక్కొక్క గ్రహాన్ని అనాలిసిస్ చేసి, అసలు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా మనకు ఒక ధనయోగం చూపిస్తుంది కానీ దశ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. మహాదశ రాలేదు కానీ ధనయోగం చూపిస్తుంది కానీ ఎక్కడ రా ఇబ్బంది మనకి, అంటే మనకి ఎక్కడ కూడా కలిసి రావట్లేదంటే ఆ దశ రాలేదు, ఆ గోచారం రాలేదు అనేటువంటి అర్థం చేసుకుంటూ, మీకు ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మాత్రం మీరు చేయవలసినటువంటిది ఓం మధుసూదనాయ నమః అనే నామస్మరణ ఎక్కువగా చేయండి. మరియు దీంతోపాటు గోవుకి రెగ్యులర్గా గోంగూరను ఎక్కువగా తినిపిస్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ధనయోగం ఏ గ్రహం ద్వారా వస్తుందో ఫస్ట్ కనిపెట్టాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే ఎలాగా ఒక మార్గం, ఒక ప్లేస్కి వెళ్ళాలి, ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు ఒక రూట్లో వెళ్తాం, లేదా ఒక ప్లేస్లో మనం నీరు పడాలన్నప్పుడు ఎక్కడ వాటర్ పడుతుందో చూస్తాం. ఆ రకంగా ఫస్ట్ మీ జన్మజాతకంలో ధనాన్ని ఏ గ్రహం ఇస్తుంది, 12 భావాల్లో ఏ భావాధిపతి ఏ గ్రహం ఇస్తుంది అనేది పట్టుకోవాలి. రవి ఇస్తున్నాడు అనుకోండి, రవి చాలా స్పష్టంగా ఎక్కడ పాపకత్తెరలో లేడు, పాపగ్రహాలతో కలిసి లేడు, అదేవిధంగా ఎక్కడ నెగేటింగ్ గ్రహాలతో కనెక్ట్ అయ్యలేడు, 6, 8, 12 కారకులతో కనెక్ట్ అయ్యలేడు అన్నప్పుడు ఆ రవి పర్టికులర్గా మీకు ఇచ్చేది మెడికల్ రంగాల్లో ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. మెడికల్ లైన్లో మీరు కనుక చదువు కానీ లేకపోతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసినట్లయితే, అంటే ఆరోగ్యానికి సంబంధించిన మీరు జిమ్ అయినా పెట్టుకోవచ్చు మెడికల్ అంటే, రవి అంటే ఎనీథింగ్, యోగా మాస్టర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఎనీథింగ్ మెడికల్ రిలేటెడ్ ద్వారా డబ్బులు వస్తాయని మీరు అర్థం చేసుకొని మీరు ఆ యొక్క గోల్ కరెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే 100% మీ లైఫ్లో మీరు కుబేరుడు అవుతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా చంద్రుడు ఇస్తున్నాడు అనుకోండి, కంప్యూటర్స్, ఫార్మసీ, అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది, ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి ద్వారా ఇస్తారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ గ్రహానికైనా అది పర్టికులర్గా పాపకత్తిరిలో ఉందా దాన్ని పక్కన పెట్టండి, పర్టికులర్గా మంచి గ్రహాలతో కలిసి ఉందా దాన్ని పట్టుకోండి, ఆ రకంగా వెళ్ళండి ఎప్పుడు కూడా. అలాగే చంద్రుడు సైకాలజిస్టులు, చిన్నపిల్లలు డాక్టర్లు, వాటర్ బిజినెస్, ఫుడ్ బిజినెస్, పెరుగు, పాలు వీటన్నిటికీ చంద్రుడు కారకుడు అవుతాడు. ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ అయితే ట్రాన్స్పోర్టింగ్ కొన్ని కొన్ని కాంబినేషన్స్ కలవాలి, శుక్రుడు చంద్రుడు ఇద్దరూ బాగుండాలి ఆ రకంగా. అదేవిధంగా మీకు ఉదాహరణకి కుజుడు బాగున్నాడు అనుకోండి, అప్పుడు మీరు ల్యాండ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలి, పొలాలు కొనొచ్చు, కొన్ని అమ్మడాలు చేయొచ్చు. అయితే ఇక్కడ కొని అమ్మడం అనేటువంటిది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, 3-4 కనెక్టివిటీ రావాలి, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి, కర్మాగారాలు, ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు, మరియు సెక్యూరిటీ సర్వీసెస్ నడపచ్చు, ఏదైనా ఒక కంపెనీ పెట్టుకోవాలనుకుంటే. కొంతమందికి కుజుడు వివాదాస్పదమైన ధనం ఇస్తాడు, అలాంటప్పుడు వాళ్ళకి ఎలా వస్తుందంటే ఏదైనా సెటిల్మెంట్స్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి, ఏదో కోర్ట్ కేసు ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి, అలా చూసుకోవాలి. అయితే అక్కడ గురువు బాగుండాలి, మళ్ళీ కేసెస్ రకరకాల దాన్ని బట్టి రకరకాల ధనం వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీకు మీడియేటింగ్ అనుకోండి, అంటే ఎనీథింగ్ మీడియేటింగ్, మెర్క్యూరీ బాగుండాలి, చిట్ ఫండ్స్ నడుపుతారా, మెర్క్యూరీ బాగుండాలి అంటే బుధుడు బాగుండాలి. అదేవిధంగా అప్పులు నడుపుతున్నా, చిట్ ఫండ్స్ నడుపుతున్నా, డైలీ వేజ్ ఏదైనా నడుపుతున్నా బుధులు బాగోకుండా ఉన్నట్లయితే అనవసరంగా అప్పులు పాలవుతారు, అప్పులు ఇవ్వడం ద్వారా మీరు ఇబ్బంది పడతారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎనీ బిజినెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది మెర్క్యూరీ అంటే బుధుడిని చూసుకోవాలి. స్కూల్స్, కాలేజెస్, ట్రైనింగ్ సెంటర్స్, టీచింగ్స్, లేకపోతే ఒక ఆడిటింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇవన్నీ బాగుండాలి. వీటిలో మీకు బాగా ధనవంతులు అవ్వాలంటే గురువు బుధుడు బాగుండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహాలు బాగున్నాయా, మీరు కళ్ళు మూసుకుని అందులోకి వెళ్ళచ్చు, హ్యాపీగా మీరు అందులో సక్సెస్ అవుతారు. ఇక మ్యారేజ్ బ్యూరోస్ కానివ్వండి, లేకపోతే అందమైన వస్తువులు కానివ్వండి, ఫ్యాషన్ డిజైన్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, వీటిల్లో మీరు రాణించాలి అంటే మీకు బాగుండాల్సినటువంటి గ్రహం శుక్రుడు బాగుండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా జాబ్ కన్సల్టీ సెంటర్స్, లేకపోతే ఐరన్ రిలేటెడ్ బిజినెస్, ఆయిల్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి అయితే మీకు బాగుండవలసిన గ్రహం శని భగవానుడు బాగుండాలి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడు కూడా మనకు బాగుండే గ్రహమే మనకి తోడ్పడుతుంది. సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఎక్స్రే లేకపోతే డయాగ్నోస్టిక్ సెంటర్స్ రిలేటెడ్ సంబంధించినవి, ఇట్లాంటివి అన్నిటికీ కూడా రాహు, కేతువు కూడా. అయితే కేతువు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఒక పురోహితుడు అవ్వాలన్నా లేకపోతే ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలన్నా టాప్ పొజిషన్లోకి తీసుకెళ్లేవాడు కేతువు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కేతువు కనుక టాప్ పొజిషన్లో ఉన్నాడు, మంచి యోగాన్నిచ్చే కారకుడు ఉన్నా అంటే ఆ యొక్క వ్యక్తిని ఎవ్వరూ బీట్ చేయలేరు. మీరు గమనించండి కావాలంటే, మొన్న ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ మన పవన్ కళ్యాణ్ గారికి కానీ టాప్ పొజిషన్ అయినటువంటి కేతువు ఇచ్చాడు అక్కడ రిజల్ట్. కేతువు అంటే ఇంకెవరూ దాన్ని బ్రేక్ చేయలేనటువంటి రిజల్ట్ ఇస్తాడు, ఆ రకంగా ఇచ్చాడు అక్కడ. సో ఇక్కడ మీరు సరే ధన సంబంధించిన ఇబ్బంది పడుతున్నావు, దీనికి మన మంత్రం ఏమిటి? శని ద్వారా ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఫస్ట్ చేసుకోవాల్సిన మంత్రం
ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః చేసుకోండి. లేదండి అప్పులు ఎక్కువగా ఉన్నాయి, అప్పులతో బాధపడుతున్నాను, ఫస్ట్ నాకు అప్పులు పోవాలనుకునేటువంటి వారు ఓం అపర్ణాయే నమః అనే మంత్రం మీరు ఖచ్చితంగా 40 నిమిషాలు చేయండి, మీ అప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి. అంటే ఎలా తగ్గుతాయి, అమ్మవారు వచ్చేమని మీకు చేతిలో పెడుతుంది కాదు, సొసైటీలో మీకు సర్కిల్ పెరుగుతుంది, మీకు ధనయోగాలు పెరుగుతాయి, మీకు సోర్సెస్ పెరుగుతాయి. అలాగే దీంతోపాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనేటువంటి నామం చేసుకోండి. ఆదివారము శుక్రవారము చపాతీలు 3 చపాతీలు తీసుకొని చక్కగా దాన్ని నూనె వేయకుండా కాల్చి దాని మీద తీపి పదార్థాన్ని అంటే తేనెను పూసి, నేను ఇప్పుడు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రాన్ని చదువుతూ గోవుకి తినిపించండి. అది కూడా దేశీవాళీ గోవై ఉండాలి. ఇలా గనక చేసినట్లయితే 100కి 100% బాగుంటుంది. దీంతోపాటు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త వాస్తుపరంగా చెప్తాను. ఇంట్లో నార్త్ వాల్కి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి, ఆగ్నేయంలో వాటర్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మనీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి స్థానం నార్త్ అనేటువంటిది, అవకాశాలు వచ్చేటువంటి స్థానం. చాలామంది తెలియక నార్త్లో టీవీలు పెట్టేసి అవకాశాలు ఎంజాయ్ చేస్తూ అవకాశాలను వదులుకుంటూ ఉంటారు. అలాగే పడమర మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ రాకుండా చూసుకోండి. ఒక్కోసారి మీకు పడమర మధ్యలో అనిపిస్తుంది కానీ ఒకసారి టిల్ట్ అయినప్పుడు పడమర మధ్య అవ్వదు కాబట్టి చూసుకోండి. ఎందుకంటే అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు. చాలామంది తెలియక మనీని నైరుతి బెడ్రూమ్లో నైరుతి మూలన పెడతారు, అలా కాకుండా వాయువ్య మూల పెట్టండి, అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అవుతుంది. అదేవిధంగా నైరుతి బెడ్రూమ్ క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే 100కి 100% మీరు గొప్ప ధనవంతులై తీరుతారు. శ్రీమాత్రే నమః.